నమస్తే అండి, నేను పద్మజ ఖండవల్లి. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు నేను మైక్రోగ్రీన్స్తో పెసరెట్టు, అలాగే వెయిట్ లాస్ కోసం ఓట్స్తో వెజిటబుల్ మసాలా ఓట్స్ చెప్దాం అనుకుంటున్నానండి. వీటితో పాటు హెయిర్ కేర్ కోసం కొన్ని టిప్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ముందుగా పెసరెట్టు వేసుకుందాం అండి. మొన్న నేను వాడుకోగా మిగిలిన మైక్రోగ్రీన్స్ పాలకూర అలాగే శనగకూర మిగిలేయండి. ఈ రెండింటితో మీకు రెండు రెసిపీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు పాలకూర మైక్రోగ్రీన్స్ పెసరెట్లో వాడతాను, ఆ మైక్రోగ్రీన్స్ వెజిటబుల్ ఓట్స్లో వాడదాం అనుకుంటున్నానండి. ముందుగా పెసరెట్ వేసుకుందాం. పెసరెట్ కావాల్సిన పదార్థాలు: పొట్టు పెసరపప్పు ఒక 4-5 గంటలు నానబెట్టుకొని పొట్టుతో సహా రుబ్బేసుకోండి. పొట్టు తీస్తే మనకు అందరూ ఫైబర్ తగ్గిపోతుంది కదా, హెల్త్కి అంత మంచిది కాదు. పప్పు రుబ్బుకునేటప్పుడే ఎండిమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ మీ ఇష్టాన్ని బట్టి, మీకు ఏది ఇష్టంగా ఉంటే అది వేసుకుని ఉప్పు వేసుకుని రుబ్బుకోండి. జీలకర్ర మాత్రం పిండిలో కలుపుకుంటే బాగుంటుంది, నేలగా కలిపి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అండి, నేను అలాగే తరిగి పెట్టుకున్నాను సన్నగా. ఇప్పుడు ఈ మైక్రోగ్రీన్స్ కూడా కట్ చేసి వేర్లు లేకుండా పైన కట్ చేయాలండి ఇవి. ఇప్పుడు మైక్రోగ్రీన్స్ కూడా కోసి కట్ చేసి పెట్టుకున్నానండి. అట్టు వేసుకునే ముందే పెనానికి మనం నూనె కానీ నెయ్యి కానీ గ్రీజ్ చేసుకుని పెట్టుకుంటే మనకి పెసరట్లు పెనానికి అంటుకోకుండా వస్తాయి. నాకైతే పెసరట్లు నేత్తే చాలా ఇష్టం, అందుకని నేను నేత్తే వేసుకుంటాను. ఇప్పుడు పెసరట్ వేసుకుందాం. పెనం పెట్టుకుని పెనం బాగా వేడిగా అయిన తర్వాత మీకు కావాల్సినంత పిండి వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. బాగా పలచగా కావాలనుకునేవాడు తక్కువ పిండి వేసుకోండి, కొంచెం మందంగా ఇష్టపడేవాడు కొంచెం ఎక్కువ పిండి వేసుకోండి, అది మీ ఇష్టం. పెసరట్టు వేసుకోవడం మీకు అందరికీ వచ్చు కదండి. ఇప్పుడు సన్నగా తిరిగి ఉల్లిమకాయ ముక్కలు అన్నీ అల్లం. ఇవి పాలకూర మైక్రోగ్రీన్స్ అండి. ఇది కట్ చేసి ఒక 3 సార్లు కడిగి పెట్టాను ఇవి. చుట్టూ కొంచెం నెయ్యి వేస్తున్నానండి పెసరట్టు చుట్టూ. ఈ పెసరెట్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయండి. పెసరెట్టు ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది పెసరెట్లోను, దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ తక్కువ. అందువలన మనకి డైజెషన్ చాలా బాగుంటుందండి. షుగర్ పేషెంట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది పెసరెట్టు, ఎందుకంటే ఇది ఇందులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. అంటే మనకి తిన్న తర్వాత బ్లడ్లోకి తొందరగా కలవదండి, స్లోగా ప్రాసెస్ అవుతుంది బ్లడ్లో కలిసి ప్రాసెస్. అందుకని షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి పెసరెట్టు. అలాగే దీనికి శరీరంలోని చెడ్డ పదార్థాలను బాగా తగ్గించే గుణం ఉంటుందండి పెసరెట్కి, పెసలకి. అందుకే వారానికి ఒకసారనే పెసరెట్ తింటే మంచిది. పెసల్లో ఐరన్ ఎక్కువ ఉందిటండి, అందుకని పెసరెట్టు తినడం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది. అప్పుడప్పుడు పెసరెట్ తింటే ఆరోగ్యం చాలా మంచిదండి. అలాగే ఇందులో వేసిన పాలకూరలో ఏ విటమిన్, సి విటమిన్, ఐరన్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయండి. ఈ పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుందండి. అలాగే ఇది బ్లడ్ని కూడా చాలా ప్యూరిఫై చేస్తుంది. ఈ పాలకూర అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల స్త్రీలలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్, ఒవేరియన్ క్యాన్సర్స్ అలాంటివి రాకుండా నిరోధిస్తుందండి. మీడియంలో కానీ స్లో ఫ్లేమ్లో కానీ పెట్టి కాల్చుకోవాలండి. ఇప్పుడు చూసారండి పాలకూర మైక్రోగ్రీన్స్ వేసుకోవడం వల్ల ఎంత ఫ్రెష్గా ఇలా ఇప్పటికిప్పుడే కట్ చేసుకున్న పెసరెట్ మీద వేసుకున్నాం. ఇంతకన్నా ఆర్గానిక్ మనకి ఎక్కడ దొరుకుతాయండి బయట. అందుకనే తప్పకుండా మైక్రోగ్రీన్స్ అందరూ ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసానండి. నెయ్యి చాలా ఫ్యాట్ అని చాలామంది అనుకుంటారండి, కానీ లిమిటెడ్గా వాడితే నెయ్యి చాలా మంచిది, డైజెషన్ బాగుంటుందండి, మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది నెయ్యి వలన. లిమిట్గా పడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి నెయ్యి వలన. ఇప్పుడు బాగా కాలిన తర్వాత మీకు ఇలా అట్ల కడితే లేపు చూస్తే తెలిసిపోతుంది కాలింత లేదో. దీన్ని ఇలా మన మామూలు పెసరట్లో తిరగేసి వేసేయకండి, ఇలా ఫ్లిప్ చేయకండి. ఫ్లిప్ చేయకుండా ఇవి, ఎందుకంటే మైక్రోగ్రీన్స్ అడుగు వేడికి తగిలి మరీ వేడికి గురైతే అందులో ఉన్న విటమిన్స్ పోతాయి కదండి. అందుకని దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి సెంటర్కి. మీరు వెనకాల చూసుకుని బాగా కాలింది అని అనిపించిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి
ఈ పెనం మీద ఇలా సెంటర్ చేసి ఒక 2 మినిట్స్ పెట్టండి. 1 మినిట్ కానీ 2 మినిట్ కానీ మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఇక్కడ ఇన్సైడ్ లోపల వైపు పచ్చి లేదు అనిపించే వరకు 1 మినిట్ ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇటు పక్కకు తిప్పి ఇటు 1 మినిట్ ఉంచుకోండి. అలా మీకు కాలిందని ఒక సాటిస్ఫాక్షన్ అనిపించే వరకు 1 or 2 మినిట్స్ అలా ఉంచుకోండి. తిరగేయకుండా ఇలా కాల్చుకోవడం వల్ల మీకు కంప్లీట్ అందులో వేసిన పాలకూర వల్ల మంచి బెనిఫిట్ మీకు మన బాడీకి వస్తుందండి. మన ఇలా బ్రేక్ఫాస్ట్లో మైక్రోగ్రీన్స్ వేసుకోవడం వల్ల మనకి మార్నింగ్ 2 పెసరట్లు తిన్నాం అనుకోండి, ఈజీగా 2 గుప్పిలు పాలకూర వెళ్ళిపోతుంది. మనకి పప్పులో వండాలి, రోజు పాలకూర వండుకోవాలనే ప్రాబ్లం అలా కూడా ఉండదండి. ఆకుకూర వండుకునే ప్రాబ్లం కూడా ఉండదు. అందరూ ఇష్టంగా తింటారు ఇలా బ్రేక్ఫాస్ట్ దోశ పెసరట్టు అలా వాటిలో వేసుకోవడం వల్ల అందరూ ఇష్టంగా కూడా తింటారండి. చూసారండి మన పెసరట్టు రెడీ అయిపోయింది. ఈ మధ్యలో కూడా చాలా బాగా కాలింది. మీరు టైం తీసుకుంటుందని అనుకోకండి. హెల్దీగా ఉండాలంటే కొంచెం వంట చేసే వాళ్ళకి పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ ఉంటేనే మనం హెల్దీగా ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ మనం వండి పెట్టగలం. ఒకవేళ మీ ఇంట్లో 2 పెనాలు ఉంటే 2 స్టవ్ల మీద 2 పెనాలు పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా అందరికీ మీరు వేసేయచ్చు. ఇప్పుడు 2వ రెసిపీ గురించి తెలుసుకుందామండి. ఇది వెయిట్ లాస్ కోసం ఓట్స్ వెజిటబుల్ మసాలా ఓట్స్ అండి. వెజిటబుల్స్ తోటి మసాలా ఓట్స్. మసాలా ఓట్స్ అంటే మనం బయట దొరికే మసాలా ఓట్స్ కొనుక్కొని వాడుకోకూడదండి. ప్లెయిన్ ఓట్స్ దొరుకుతాయి కదా బయట, ఆ ఓట్స్ కొనుక్కొని మన ఇంట్లో వెజిటబుల్స్ వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే ఇది వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. కాకపోతే బంగాళదుంపలు అలాంటివి వేసుకోకూడదు, అవి వెయిట్ గెయిన్ అవ్వడానికి చేస్తాయి కదా. అందుకని మీరు నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేస్తున్నానండి. అల్లం కూడా చాలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్కి. అల్లం వేస్తున్నాను. మీకు మీరు నచ్చిన చాయిస్ క్యాబేజీ, బీన్స్ అలాంటివి వేసుకోవచ్చు. బొబ్బర్లు అవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఈ ఓట్స్లో కూడా ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ వల్ల డైజెషన్ చాలా బాగుతుందండి. బాడీలో ఫ్యాట్ని బాగా తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది ఓట్స్. బీపీ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. 2 కంట్రోల్లో ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం తగ్గుతాయి. హార్మోన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్మోన్ సంబంధించిన క్యాన్సర్స్ అలాంటి వాటిని రాకుండా చేస్తుందండి ఓట్స్. అలాగే ఈ ఓట్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుందండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి వితిన్ 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే రెసిపీ అండి ఇది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీటికి కావాల్సినవి చెప్పాను కదండి, అన్నీ కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ. ఒక చిన్న క్యారెట్ తీసుకోవచ్చు, ఒక క్యాప్సికమ్, ఒక టమాటో, ఒక అన్ని బఠానీలు, చిన్న ఉల్లిపాయ. మీ కారం మీ తినే టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. ఎర్రకారం వాడకండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీంట్లో మనం ఆయిల్ వాడమండి. ఇది వెయిట్ లాస్ కోసం కదా, దీనికి ఆయిల్ వాడము. 1.5 లీటర్ వాటర్ తీసుకోండి స్టవ్ వెలిగించి. పావు లీటర్ వాటర్ తీసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వండి వాటర్ని. నీళ్ళు బాగా మరుగుతున్నాయండి. మరుగుతున్నప్పుడే ఇందులో ఫస్ట్ ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు, బఠానీలు, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్ వేయండి. వేసి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టండి, మరీ హైలో కాకుండా. కొంచెం సాయంత్రం వేసుకోండి, రాక్ సాల్ట్ అంటారు కదా, దాన్ని కొంచెం వేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం మామూలు ఉప్పు తగ్గిస్తే మంచిదండి. ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల ఒంట్లో వాటర్ నిల్వ ఉండిపోయి కొంచెం వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఉప్పు కొంచెం తగ్గించి తీసుకోండి. ఒక సాయంత్రం వేసిన తర్వాత ఇలాగ మూత పెట్టి కవర్ చేసి 1-2 మినిట్స్ ఉడకనివ్వండి. అవి కొంచెం ఉడికిన తర్వాత టమాటో, క్యాప్సికమ్ కూడా వేయండి. ఎందుకంటే క్యాప్సికమ్, టమాటో త్వరగా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం వెనకాల వేసుకుంటే బాగుంటుందని అలా వేస్తున్నాను. మీకు మసాలా ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకోండి. ఎందుకంటే మనం మసాలా ఓట్స్ అని అనుకుంటున్నాం కదా, మరి చప్పగా ఉంటే మన నోటికి టేస్ట్ అనిపించు. అలాగే కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి. లేకపోతే 2-3 కానీ, 4 కానీ లవంగాలు వేసుకుని వాటర్లో ఉన్న మీకు మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇది హోమ్ మేడ్ మసాలా పౌడర్ అండి. ఇది నేను తయారు చేసుకున్నాను, మీరు ఉంటే వేసుకోండి. బయట నుంచి తెచ్చిన మసాలా పౌడర్ మాత్రం వేయకండి.
వేసి మళ్ళీ మూత పెడితే ఒక 2-3 మినిట్స్లో వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా బాయిల్ అయిపోతాయి. ఓట్స్ ఈ ఈ కప్పు ఓట్స్ తీసుకోండి. వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి, ఓట్స్ తక్కువ ఉండాలి, అప్పుడే మీకు వెయిట్ లాస్ బాగా వస్తుంది. వెజిటబుల్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి, ఎందుకంటే కావాల్సిన మనకి విటమిన్స్ అన్నీ అందులో వచ్చేస్తే, ఫైబర్ వచ్చేస్తుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తినచ్చు, ఈవినింగ్ డిన్నర్లో తినచ్చు, మధ్యాహ్నం లంచ్లో తినచ్చు. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇది చివరిగా ఇక్కడ మనకి మైక్రోగ్రీన్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను శనగకూర మైక్రోగ్రీన్స్ తీసుకుంటున్నాను ఇందులోకి. రెడీ అయిపోయిందండి ఓట్స్ది. ఇందులో నేను శనగకూర మైక్రోగ్రీన్స్ కడిగి పెట్టుకున్నానే, ఇవి వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదండి. ఇవి కొంచెం పొల్లల కింద ఉంటాయి. మీరు మనం చింత చిగురు బాగు చేసుకుంటాం కదండి, ఆ టైప్లో ఈనుల లాంటివి కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. ఇది వెయిట్ లాస్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఖచ్చితంగా 1 వీక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ రోజు ఏదో టైంలో తీసుకుంటే మీకు రిజల్ట్ మీరే చూస్తారండి ఖచ్చితంగా. అయిపోయిందండి ఈరోజు మనం ప్రిపేర్ చేసిన మైక్రోగ్రీన్స్ పెసరట్టు, అలాగే వెజిటేబుల్ మసాలా ఓట్స్ రెడీ అయిపోయింది. మీకు ఇంకా టేస్ట్గా కావాలనుకుంటే 1-2 డ్రాప్స్ నెయ్యి వేసుకోవచ్చు, అక్కర్లేదనుకుంటే మానేయచ్చు. బాగా చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకు తింటే నిమ్మకాయ వెయిట్ లాస్కి ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తుందండి. హెయిర్ కోసం కొన్ని టిప్స్ తెలుసుకుందామండి. మనకి హెయిర్ బాగుండాలి, ఓడకుండా ఉండాలి, కొంచెం గ్రోత్ రావాలంటే మీరు ఉదయం లేవగానే మన ఇంట్లో రాగి చెంబు కానీ లేకపోతే రాగి గ్లాస్ కానీ ఏదైనా ఉంటే అందులో వాటర్ పోసి పెట్టుకుని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ నీళ్ళు తాగండి. అది రాగి చెంబులో నీళ్ళు పోసుకున్న తర్వాత మీరు అది నేల మీద పెట్టకూడదండి. అది డైనింగ్ టేబుల్ మీద కానీ ఏదైనా చెక్కదాని మీద కానీ లేకపోతే ఎలాంటి వస్తువు మీద దేని మీదనే పెట్టుకుని లేవగానే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయకుండా సేమ్ ఏదో గ్లాస్తో తాగడానికి ట్రై చేయండి. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందులో ఉండే కాపర్ మీకు స్కిన్కి హెయిర్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ ఈ కాపర్ వాటర్ తాగిన తర్వాత ఒక 5-6 పచ్చి కరివేపాకులు నమిలి తినండి. పచ్చి కరివేపాకుల్లో చాలా మంచి విటమిన్స్ ఉంటాయండి హెయిర్కి సంబంధించి. అవి అంటే నమిలి అంటే కొంచెం ఎక్కువసేపు నమిలి తినండి. ఇలా వెంటనే నోట్లో వేసుకుని మింగేయడం కాకుండా కాసేపు బాగా మనకి లాలాజలంతో బాగా మిక్స్ అయ్యేలాగా పరగడిపిన ఒక 5-6 ఆకులు నమిలి మింగడం వల్ల మీకు అసలు చాలా లేట్గా వైట్ హెయిర్ వస్తుందండి. వైట్ హెయిర్ అనే సమస్య చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది, కొత్త హెయిర్ రావడానికి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా హెయిర్కి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టకపోయినా హెయిర్ ఫాల్ అయిపోతుందండి. ఎందుకంటే మన డ్రై ల్యాండ్లో చూసారండి మొక్కలు రావు కదా, అలాగే మనకి హెయిర్ కూడా హెడ్ కూడా డ్రైగా అయిపోతే హెయిర్ ఫాలికల్స్ మూసుకెళ్ళిపోతాయండి, అవి కొత్త హెయిర్ రానివ్వకుండా చేస్తాయి. తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి హెయిర్ కేర్ కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు కింద తెలియచేయండి. అలాగే మీకు కావాల్సిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే.